కొరటాల శివ మరియు జూనియర్ ఇంటర్ గారి కాంబినేషన్ రాబోతున్న దేవరా మూవీకి ఆడియన్స్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది రాజమౌళి తర్వాత రాబోయే ఫిల్మ్ కాబట్టి. జనరల్లీ రాజమౌళి తర్వాత అన్ని ఫిల్మ్స్ అయితే ఫ్లాప్ అవుతాయి వేరే డైరెక్టర్స్ కి, అంటే వర్క్ చేసి నెక్స్ట్ డైరెక్టర్స్ కి మూవీ ఉంటారు కదా హీరోలు. సో జనరల్లీ అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ప్రభాస్ గానీ రామ్ చరణ్ గానీ ఇలాంటి అన్ని ఫ్లాప్స్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్లాప్ అవుతుందా లేదా అనేది చాలా క్యూరియాసిటీగా అయితే ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే రాజమౌళి ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసి ఉంటాడనమాట తన సినిమాతో, అదే నెక్స్ట్ డైరెక్టర్ వచ్చేసి అంతలా బెంచ్ మార్క్స్ అయితే సెట్ చేయరు, అదే ఎక్స్పెక్టేషన్స్ దానికింత హై అయితే పెట్టుకుని ఉంటారు ఆడియన్స్. అది రీచ్ కాకపోవడం వల్ల అది ఫ్లాప్ అయితే అవుతుందనమాట. ఈసారి అలా కాదు, ఎన్టీఆర్ఏ మరీ దగ్గరుండి 1 ఇయర్ స్క్రిప్ట్ అయితే రాపించాడు అంత కొరటాల శివ గారితో. మళ్ళీ విజువల్స్ వండర్ అని చెప్తున్నారు కళ్యాణ్ రామ్ గారు అయితే. మరి చూసాం ఈ మూవీ పరిస్థితి ఏమవుతుంది అనేది. డెఫినెట్లీ చాలా బాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను, ఎందుకంటే ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసేది ఎన్టీఆర్ ఒక్కటే అనమాట. ఎన్టీఆర్ ఒక్కటే చూసాం మూవీ ఏమవుతుంది అనేది. సో కళ్యాణ్ రామ్ గారు కొన్ని మాటలు అయితే చెప్పారు రీసెంట్లీ డెవిల్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు, అది నేను చెప్పడం కంటే మీరే వినండి. ఎప్పుడు వస్తుంది? ఆల్మోస్ట్ ఒక 80% షూటింగ్ అయిందండి. 80% పార్ట్ 1. ఎందుకంటే అంటే సీ దేవరా ఫిలిం గురించి అండి, ఐ కెన్ జస్ట్ లీక్ ఓన్లీ వన్ స్మాల్ థింగ్ అండి. ఇట్స్ అ విజువల్ స్పెక్టాక్యులర్. నాకు గుర్తుండి, నాకు తెలిసి తెలుగులో మీరు అలాంటి విజువల్స్ చూడాలి నేను చెప్తున్నాను. దానికోసం ఎంత ఆర్ండి చేసాం, ఎంత రీసెర్చ్ చేసాం, అసలు అది రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఐ రియలిస్టిక్గా కనిపించండి, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ద బ్యాక్డ్రాప్ వీ హెవ్ టేకెన్ జనరల్గా తొందర రియలిస్టిక్ అనిపించదు. వీ కెన్ డూ ఇట్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ దాన్ని రియలిజం, దానికి ఒక లైఫ్ తీసుకుని రావాలి కోసం మేము ఎంత రీసెర్చ్ చేసాం. తమ్ముడు ఎంత తపన పడ్డాడు అసలు రియలిస్టిక్గా కావాలన్న మనకి తీసుకున్నాం మన. సో దానికి ఆ కథ కోసం తను ఎంత తపన పడ్డాడు. సో దిస్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్, రీసెర్చ్, ఆర్ఎండి, సెట్లు, యుఎస్ నుంచి టీమ్ని తెప్పిస్తాం, ఫైట్స్కి తెప్పిస్తాం, అన్నిటికీ. సో దిస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ ప్రెషర్. సో ఇదైతే దేవరా గురించి. దేవరా ట్రీజర్ వచ్చేసి జనవరి 8th లేకపోతే 2nd వీక్న అయితే రావచ్చు. మరి చూసాం దేవరా ట్రీజర్ ఎలా ఉండబోతుంది అనేది, ఒక కొత్త ప్రపంచంలో అయితే తీసుకొని వెళ్తారంత కొరటాల శివ గారు. ఇదే కాకుండా అనిరుద్ మ్యూజిక్ తోడైతే ఇంకా రచ్చా రంబోల్ అని ఇంటర్ డాన్సర్స్ మరియు 2K డాన్సర్స్ అయితే ఉంటాయంట. నేను ప్రతి వీడియోలో చెప్తాను వాళ్ళు ఎంతమంది డాన్సర్స్ని పెట్టుకున్న జనాలు చూసేది ఎన్టీఆర్ ఒక్కడనే అనమాట. చూసాం శివ తాండవం లాంటి డ్యాన్స్ అనమాట, ఎన్టీఆర్ డ్యాన్స్ అద్దరు కొడతాడని అందరికీ తెలిసిండి అదే. మరి ఈ సినిమాతో ఎన్ని కోట్లు పలు కొడతారు ఎన్టీఆర్ ఈ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎన్టీఆర్ గారి దేవరా షూటింగ్ అప్డేట్ వచ్చేసి 80% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. దేవరా పార్ట్ 1 మాత్రమే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది 80%. మిగతా పార్ట్ 2 వార్ 2 తర్వాత ఇంకా దేవరా పార్ట్ 2 ఉంటుంది. ఇది కాకుండా ప్రశాంత్ గారితో ఎన్టీఆర్ 31 ఉంది వచ్చేసి దేవరా అప్డేట్స్ అనమాట. ఇలాంటి ఇంకొన్ని అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఏ మూవీ గురించి కావాలంటే. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్.